సో ఈరోజు మీ అందరికీ పవన్ అనే పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, ఈ వైబ్రేషన్స్ని మనకు మంచిదా చెడునా. సో చాలామంది పవన్లో నాకు రోజు వాట్సాప్ చేస్తున్నారు. సో అందరికి అర్థమయ్యేలాగా ఇది మోస్ట్ కామన్ నేము, వెరీ వెరీ ఫేమస్ నేము. చాలియన్ సిస్టమ్ ప్రకారం 8 1 6 1 5 9 15 16 21, 21లో 2 ఐస్ పోతే 19. ఈ 19 వల్ల హెల్త్ ప్రాబ్లం తొందరగా వస్తుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిప్రెషన్, మానసిక ఆందోళన, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్ నంబర్ ఇస్ 19. ఈ నంబర్ ఉన్న శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మిత, దే డైడ్ వెరీ వెరీ యంగ్ ఏజ్. అండ్ ఈ 21 నంబర్ అనే నంబరు 6న పుట్టిన, 15న పుట్టిన, 24న పుట్టిన మ్యాచ్ కాదు. అప్పుడేమవుతుందంటే 16 లేదా 6 15 24 పుట్టిన వాళ్ళకి ఈ నంబర్ రావడం వల్ల 6 3 ఎఫెక్ట్ వస్తుంది. వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే రాక్షసులు. సో ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, స్ప్లిట్ పర్సనాలిటీ వస్తుంది, అన్వాంటెడ్ క్వారల్స్ వస్తాయి. సో పవన్లో 21 నంబర్ 6న పుట్టిన, 15న పుట్టిన, 24న పుట్టిన పనిచేయదు. ఇక్కడ మోస్ట్ డేంజరస్ నంబర్స్ ఈ సిస్టంలో ఉన్నాయి, పైథాగరస్ సిస్టంలో చాలా బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి. 8 12 13 18, టోటల్ 18, దీనిలో 2 ఓవల్స్ పోతే 16. సో ప్రపంచంలో 2 డేంజరస్ నంబర్స్ 16 అండ్ 18. 18 అనేది 1 8 కాంబినేషన్. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. సూర్యుడికి శనీశ్వరుడికి పడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు, ఇద్దరికి పడదు. సో పడని కాంబినేషన్లో 18 వల్ల పెళ్ళయ్యే ముందు బాగుంటారు, పెళ్ళైనప్పటి నుంచి అందరితో బాగుంటారు, భార్యతో మాత్రం బాగుండరు. సో 18 నంబర్ ఇస్ ఫర్ టెన్షన్స్. సో టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. 18 డబ్బు కూడా నిలబడదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది, వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ 16 ప్రేమ ఎక్కువ, కోపం కూడా ఎక్కువ. సో 16లో ఉన్నవాళ్ళు ఎనీ టైం పడిపోతారు. సో ఇట్ లీడ్ టు యాక్సిడెంట్స్, ఫైనాన్షియల్ కొలాప్స్. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. 1 6 అనేది ప్రశాంతంగా పడుతుంది. ఈ 1 6 16 ఉండే హీరో విక్రమ్ పడిపోయాడు. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, ఐడిపిఎల్ క్లోజ్, రష్యా 95లో 15 ముక్కలు అయింది, ఇప్పుడు యుద్ధంలో ఉంది. సో 16 అంటే ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో మీ పేరు గనక పవన్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేరుగా రావడానికి ట్రై చేయండి. నేరుగా వచ్చినప్పుడు పాత పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి, మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరులో ఉన్న సింక్ ఎంత, 30 అయిందా, 40 మ్యాచ్ అయిందా, దాన్ని 100కి ఎలా ఇంప్రూవ్ చేయాలి ఒక లెటర్ మార్పుతో. సర్టిఫికెట్లో మార్పులు చేయం, చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని, మీ బైక్ మీద, కార్ మీద పెట్టుకొని, వాట్సాప్లో స్పెల్లింగ్ అందరూ గుడ్ మార్నింగ్, హాయ్, దిస్ ఇస్ పవన్, నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టడం ద్వారా అదృష్టం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన నంబర్ ఫాలో అవ్వాలా, నేను చెప్పిన కలర్స్ వేసుకోవాలా, అన్లక్కీ కలర్స్ అవాయిడ్ చేయాలి, నేను చెప్పిన స్టోన్స్ని ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిదండి, అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ గ్రఫాలజీ పెట్టుకుంటే తిరుగుండదు. సో నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఫీజు కట్టిన 24 అవర్స్ లోపల మీకు షీట్ వస్తుంది. ఆ షీట్ ఎలా ఫాలో అవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, అన్నీ క్లియర్గా చెప్తాం. బట్ నేరుగా వచ్చే వాళ్ళకి కొంచెం అర్థమయ్యే ఛాన్స్ బాగా ఉంటుంది, అంటే అరగంట పైన టైం తీసుకుంటా కాబట్టి బాగా అర్థమవుతుంది. సో మీ పేరు పవన్ అయితే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక లెటర్ మార్చి
అదృష్టం వచ్చేలాగా సెట్ చేసిస్తాను. సో చాలామంది ఏమంటే అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి, రాంగ్ నంబర్స్ ఎలా కనుక్కోవాలి? సో రాంగ్ నంబర్స్ అంటే 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36 ఆర్ ద మెయిన్ రాంగ్ నంబర్స్. తర్వాత 57 అండ్ 64. చాలా రేర్గా అది 10 లక్షల మందికో 20 లక్షల మంది ఒకరికి వచ్చే నంబర్ 57 అండ్ 64. ఈ మెయిన్ రాంగ్ నెంబర్స్ ఇవి. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీకు ఆ కష్టం ఎందుకు? మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెడితే మీ సమస్యలు ఏది పెట్టకండి. జస్ట్ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. తెలుగులో పెట్టద్దండి, ఓన్లీ ఇంగ్లీష్లో పెట్టండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సో ఇది చాలా బిజీ నంబర్. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 ఇయర్స్గా వాట్సాప్ కంటిన్యూ వస్తుంటాయి. సో ఇది కంటిన్యూ ఎక్కువ రావడం వల్ల హెవీ, ఆల్మోస్ట్ నేను డైలీ 500 to 1000 వాట్సాప్లు డిలీట్ చేస్తూనే ఉంటాను టైం దొరికినప్పుడంతా. వీక్లీ 5000 to 10000, బట్ స్టిల్ హెవీ లోడ్ వల్ల నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. ఒకవేళ ఈ నంబర్ వాట్సాప్లో లాస్ట్ సీను 1 డే ఉందంటే అది బ్లాక్ అయినట్టు, అప్పుడు నార్మల్ కాల్ చేయండి. ప్రజెంట్ నంబర్ వర్కింగ్లో ఉంది. ఈ నంబర్కి ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ నంబర్ 9 9 6 0 0 0 3 1 7. స్క్రీన్లో ఉన్న నంబర్సే 9 9 6 0 0 3 1 7, 9 1 3 3 7 8 9 1 9 9, 9 1 3 3 7 8 9 1 9 9, 8 6 8 8 0 6 8 8 8. సో 8 6 8 8 0 6 8 8, 9 1 3 3 7 8 9 1 9 9 9 6 0 0 3 1 7, 9 1 2 1 6 8 5 5 1 3. సో వీలైతే సంతకం కూడా పెట్టండి, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్. సో 24 అవర్స్ లోపల ఒకరికి 10 నిమిషాల్లో రిప్లై వస్తుంది, ఒకరికి అరగంట, ఒకరికి గంట, మ్యాక్సిమం టైం 24 అవర్స్. మీ పేరు బాగుందని వస్తే మీకు తిరుగులేదండి, మీరు పట్టిందల్లా బంగారమే, మీకు ఇంకేం సలహాలు అక్కర్లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే చాలామంది ఏం చేయాలి, ఏ లెటర్ మార్చుకోవాలి? సో చెప్పడానికే మేము ఆల్మోస్ట్ 8 అవర్స్ స్పెండ్ చేస్తున్నామండి. సో దోషాలు ఉన్న వాళ్ళు ఫీజు కట్టి దోషాల నుంచి విముక్తి పొందాలి. కాంచాయనాం కర్మ విమోచనం. సో దోషాలు పెట్టుకొని కూడా కరెక్షన్స్ ఫ్రీగా ఇవ్వమండి. ఎంతమందికి ఇవ్వగలను రోజుకి? ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆఫీస్ రన్ చేయాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, అండ్ నేను బతకాలి కాబట్టి ఫీజు ఉంటుంది. అండ్ న్యూ బార్న్ బేబీస్కి ఈ పేరు పెట్టాలనుకుంటున్నాం, మీ పేరు ఎలా ఉంది, ఈ పిల్లలు అడుగుతున్నారు, అడగద్దండి. నా దగ్గర పేరు పెట్టించుకోవాలంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మంచి పేర్లు ఇస్తాను, దాంట్లో పేరు సెలెక్ట్ చేసుకోండి. నచ్చలేదు మళ్ళీ 10 ఇస్తాను, మళ్ళీ 10 పేర్లు ఇస్తాను, మీకు నచ్చే వరకు పేర్లు పెడుతూనే ఉంటాను. దాంట్లో పేరు సెలెక్ట్ చేసుకుంటే చార్ట్ వస్తుంది. సో న్యూ బార్న్ బేబీస్కి ఎక్స్పర్ట్ని లాస్ట్ 25 ఇయర్స్గా. సో అమెరికాలో పిల్లలు పుడితే ఫస్ట్ నన్నే కన్సల్ట్ అవుతారు, నాకే ఫీజు కడతారు, నా దగ్గర నేను చెప్పిన పేరు పెట్టుకుంటారు. సో బాగలేదన్న వాళ్ళు ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. చక్కటి కరెక్షన్తో మీ లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో, సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏది ఉన్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే
పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైనే ఉంటుంది, ఆఫ్లైనే ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుంటుంది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.